సంపన్న వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు సమానంగా అందించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి. ఈ రోజు ముస్తాబాద్ మండలం భూపాలపల్లి గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ నినాదంతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రం, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్, తలారి నరసింహులు, గజ్జల రాజు, గంగాధరి రమేష్, ఎల్ఎం ఒచ్చిడి బాలరెడ్డి, రాజనాసు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు నాయకత్వం, వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు నాయకత్వం, రేవంత్ రెడ్డి గారు నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ గారు నాయకత్వం, వర్ధిల్లాలి. సోనియా గాంధీ గారు నాయకత్వం, వర్ధిల్లాలి. ఖర్గే గారు నాయకత్వం, వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారు నాయకత్వం. ఈరోజు ముస్తాబాద్ మండలంలోని గోపాల్పల్లె గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ గ్రామంలో ప్రజల నుంచి విశేష స్పందన కాంగ్రెస్ పార్టీకి లభించింది. మరి కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా మాకిచ్చిన హామీలు మర్చిపోయిండు, మమ్మల్ని మోసం చేసిండని, దగా చేసిండని ప్రజలు మాకు చెప్పడం, విశేషమైనటువంటి స్పందన లభించడం ప్రజల నుంచి. మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పనులు చేయలేదు, హామీలు ఇచ్చింది ఏంటి, చెయ్యని పనులు ఏంటి ప్రజలకు వివరిస్తూ, మరి అదేవిధంగా వచ్చే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, శ్రీమతి సోనియా గాంధీ గారు మొన్న 17వ తారీఖు నాడు హైదరాబాద్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ పథకాలు, అలా మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని కూడా చూసినట్లయితే ప్రతి మహిళకు కూడా పెద్ద మనిషి ఉంటే 60 సంవత్సరాలు దాటిన వారికి 4000 ఆసరా పింఛన్తో పాటుగా మరి ఇంటి మెయింటెనెన్స్కు 2500 రూపాయలు, ఇవాళ గ్యాస్ బిడ్డు కొందామంటే ఆడవాళ్లకు కన్నీళ్ళు వస్తున్నాయి, 1200 పైచిలకు రూపాయలు ఉంది ఇలా. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే 500కే ఇస్తామని చెప్పి అంటే మహిళల నుంచి విశేషమైన స్పందనిస్తూ మరి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి బస్సులో కూడా మహిళలకు ఛార్జీలు ఉండవు, ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామని చెప్తే కర్ణాటకలో ఏ విధంగా అయితే కల్పిస్తున్నామో మరి తెలంగాణలో అదే విధంగా కల్పిస్తున్నామని చెప్పి అంటే మరి ఇవాళ ఈ గ్రామంలో విశేషమైనటువంటి స్పందన తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. మరి అదేవిధంగా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం తీసుకుందాం, ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని గంగలపాలు చేసిండు, ఎవరికన్నా పేదవాళ్లకు ఆరోగ్యం ఖరాబ్ అయితే కార్పొరేట్ వైద్యం తీసుకున్నట్లయితే ఆ గ్రామంలో ఒక పెద్ద మనిషి దగ్గర పోతే 4 లక్షలు 3 లక్షలు ఏంటంటే 10,000 20,000 రూపాయలు ఏదో ముక్కోడిగా ఆసరా ఇచ్చినట్టుగా చేసి ఫోటోలు దిగుతుంటే తప్పితే ప్రజలకు సేవ చేయడం లేదు. మరి అలా పేద ప్రజలకు ఎవరికైతే అనారోగ్యం గురైతే హైదరాబాద్ ప్రాంతాల్లో కార్పొరేట్ వ్యవసాయానికి మరి తెల్ల రేషన్ కార్డు తీసుకపోయినట్లయితే 10 లక్షల వరకు కూడా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీకున్నటువంటి కార్డే భరోసాగా తీసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేస్తుంది. మరి రైతు బంధు కూడా 15,000 రూపాయలు ఇస్తూ రైతు కూలలకు కూడా 12,000 రూపాయలు ఇస్తుంది, ఏక మొత్తంలో 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. ఇలా కేసీఆర్ గారు మరి 2018 తీసుకున్న వాళ్ళకే రైతు బంధు వర్తిస్తున్నటువంటి మెలకలు పెట్టిండు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఎలాంటి మెలకలు లేవు. ఎవరు రైతులైనా, ఏ రైతైనా ఎప్పుడైనా తీసుకొని అప్పు తీసుకుంటే ఖచ్చితంగా మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి ప్రతి పేదవానికి కూడా 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తుంది, మరి ఎస్టీ ఎస్టీలకు ఇంకా 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తూ 6 లక్షల రూపాయలు ఇస్తుంది. రైతే రాజు, ఇలా రైతు పండించిన పంట వివిధ రాష్ట్రాల్లో ఎక్కడో హైదరాబాద్ లో ఏసీలో ఉన్నటువంటి వ్యక్తులు తింటురంటే రైతు చేసిన కష్టం వల్ల గింజని తిండి బతుకుతున్నారు కాబట్టి రైతును రాజు చేయాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వము ఇంకో 500 రూపాయలు కూడా బోనస్ ఇచ్చి రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది. ఈ ప్రతి వ్యక్తికి కూడా ఇలా ఉద్యోగాలు, ఇలా బిస్వాల్ కమిటీ ప్రకారం ఇలా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇలా సర్వే చేస్తే 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మరి ఇంటి వరకు కూడా ఊరికో ఉద్యోగం అనడు, ఇంటికో ఉద్యోగం అనడు, మొత్తము విద్యార్థులను మోసం చేసి ఘోష చేస్తుండు మనందరం ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇలా 1 సంవత్సరం లోపలే మరి 2 లక్షల ఉద్యోగాలు కూడా విద్యార్థులకు కల్పించి అందరిని కూడా ఉద్యోగాలు ఇస్తారు, మరి నిరుద్యోగులకు కూడా వారికి కూడా వృత్తి కల్పించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నది. ప్రతి వ్యక్తి కూడా ఇలా
పేద ప్రజలకు విద్యార్థులకు యువలకు వృద్ధులకు అందరూ కూడా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలని చెప్పి ఈ ముస్తాబాద్ మండల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ మండల పార్టీ పక్షాన మేము తెలియజేస్తున్నాము।